राष्ट्र व्याप्त प्रति रेल जनाभा को ग्राम सचिवालय आ ग्राम सचिवालय पक्ने आ सचिवालयो पद वेल एडुंद रैत भरोसा केन्द्र एर्पा ची आ पद वेल एडुंद रैत भरोसा केन्द्र द्वारा विन अम्मक वरू प्रति अड़ू रोड़गा उठू वस्जे नकिली अड्क वेस्तू प्रभु ध्रुवीक नाण्यम विनाण्यम नाण्यम पुर मे ग्रामा के रैत दैत भरोसा केन्द्र द्वारा నేరుగా రైతన్న తలుపులు ఇవాల తడతా ఉన్నాయి. అలాగే ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ అన్నది మన గ్రామంలోనే మన సమక్షంలోనే అక్కడికక్కడే జరుగుతా ఉంది. నాణ్యమైన వస్తువులన్నీ కూడా ఇన్పుట్లన్నీ కూడా ఇవ్వడమే కాకుండా ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ చేయించడం, పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, పంట కొనుగోలు వడ్డీ లేని రుణాలే కాకుండా పంట చేతికొచ్చినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర రాకపోతే పంట కొనుగోలు కేంద్రాలుగా కూడా ఆర్బీకేలే ఇవాల వ్యవహరిస్తా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పంటలే కాకుండా పశువులకు, కోళ్లకు, మత్స్య రంగానికి కూడా అవసరమైన నాణ్యమైన ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్పుట్స్ కూడా ఆర్బీకే లేకి ఇవాల అందుబాటులోకి తీసుకొని రాగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఆర్బీకే అంటే గ్రామ స్థాయి నుంచి, ఆర్బీకే అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీస్ ను స్థాపించి ఆర్బీకేలో ఒక కమిటీ అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ, మండల స్థాయిలో మరో కమిటీ అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ, జిల్లా స్థాయిలో మరో కమిటీ అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ, రాష్ట్ర స్థాయిలో ఇంకో కమిటీ అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ. వీటిని అన్నిటినీ కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేస్తూ ఆర్బీకే పరిధిలో ఏ పంట వేయాలి అని చెప్పి క్రాప్ ప్లానింగ్ కూడా సూచిస్తూ ప్రతి విషయంలోనూ రైతులకు సరైన సలహాలు, సూచనలు కూడా ఆర్బీకేల ద్వారా ఇవ్వగలుగుతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా రైతన్నలే కాకుండా రైతన్నకు అడిషనల్ ఇన్కమ్ రావాలి అని అంటే పాడి ఉంటే ఆ రైతన్నలకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆ పాడి రైతనన్న రైతులను కూడా మనసులో పెట్టుకుని ఆ పాడి రైతులకు కూడా మెరుగైన రేటు ఇప్పించాలి అని చెప్పి ఆలోచనతో అమూల్ సంస్థ రాష్ట్రానికి తీసుకొని రాగలిగాం. సహకార రంగంలోని అన్నిటికన్నా పెద్ద సంస్థ, దేశంలోని సహకార రంగంలో ఉన్న అన్నిటికన్నా పెద్ద సంస్థ అమూల్ను మన రాష్ట్రంలోకి తీసుకొని రాగలిగాం. పైలట్ ప్రాజెక్టు కింద మూడు జిల్లాల్లో ఇప్పటికే అమూల్ కార్యకలాపాలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ప్రతి లీటరు పాలు పోసే ప్రతి రైతన్నకు, పాలు పోసే ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈరోజు ప్రతి లీటరుకు గతంతో పోలిస్తే 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు కూడా అదనంగా పాడి రైతులకు, అక్క చెల్లెమ్మలకు ఇవాళ అమూల్ ద్వారా అందించగలుగుతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతన్నల కోసం మరో అడుగు ముందుకు వేస్తూ ఈ సంవత్సరంలో శ్రీకారం చుడతా ఉన్నాము. అక్షరాల 14,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మల్టీపర్పస్ స్పెషాలిటీ సెంటర్ల ద్వారా ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా కోల్డ్ స్టోరేజులు, గిడ్డంగులు, గ్రేడింగ్ సౌకర్యాలు, డ్రైయింగ్ ఫ్లోర్లు, ప్రైమరీ ప్రాసెసింగు, పార్లమెంటు స్థాయిలో సెకండరీ ప్రాసెసింగు, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరీక్షల కోసం అసేయింగ్ ఎక్విప్మెంటు, ఆర్బీకేల పరిధిలోనే కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ఇవన్నీ కూడా రైతులకు మంచి చేసే దిశగా అడుగులు వేస్తూ ఇవన్నీ కూడా ఆర్బీకేల స్థాయిలోనే
తీసుకొచ్చి ప్రతి గ్రామంలోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే దాని కోసం ఈ సంవత్సరం అడుగులు వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు కూడా తెలియజేస్తా ఉన్నాను దీని కోసం అక్షరాల 14000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ జలకల పథకం ఈ మధ్య కాలంలోనే ముదురు పెట్టడం జరిగింది నాలుగేళ్లలో 4932 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపుగా 2 లక్షల బోర్లు వేయిస్తూ సన్న చిన్నకారు రైతులకు మోటార్లు కూడా ఉచితంగా అందించబోతా ఉన్నాం ఈ పథకం ద్వారా అని చెప్పి కూడా ప్రతి రైతన్నకు ఈ సందర్భంగా గర్వంగా కూడా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నా ఇదొక్కటే కాకుండా ప్రతి రైతన్న కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ రైతన్నకు అన్ని రకాలుగా తోడుగా ఉండాలి అని చెప్పి ఆరాట పడుతూనే పొరపాటున కష్టం భరించలేక ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఆత్మహత్య చేసుకున్న ఆ రైతన్న కుటుంబం నష్టపోకూడదు అని చెప్పి అక్షరాల వాళ్ళ పరిహారం కూడా 7 లక్షల రూపాయలకు 7 లక్షల రూపాయలకు పెంచి ఆ పరిహారం కూడా ఖచ్చితంగా ప్రతి జిల్లాలోనూ ఖచ్చితంగా ప్రతి నెల దాన్ని అమలు అయ్యేట్టుగా చేస్తూ దానికోసం కూడా కార్యచరణలు కూడా చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోకుండా వదిలేసిన దాదాపుగా 400 చిల్లర రైతులకు కూడా మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్లకు కూడా ఈ ఎక్స్ గ్రేషియా ఇస్తూ వాళ్లకు కూడా పరిహారం ఇస్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చనిపోయిన దాదాపుగా ఎంతమంది 130 మందికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందజేయడం కూడా జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నా కరెక్టేనా నెంబర్ కరెక్టేనా ఫోర్ 34 2014 నుంచి 2018 దాకా ఆ తర్వాత మళ్ళీ మన హయాంలో దాదాపుగా 111 130 మీరు కరెక్ట్ గా చెప్పలేకుండా 130 ప్రతి జిల్లాలోనూ కార్పొరేట్ ఫండ్ పెట్టి ప్రతి నెల దాన్ని ఇచ్చేట్టుగా కూడా కార్యాచరణ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఏ రైతైనా కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ప్రతి రైతన్నకు కూడా తోడుగా ఉండే దిశగా అడుగులు వేస్తూ చర్యలు తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి గట్టిగా నమ్మిన మీ బిడ్డగా దేవుడి దయతో ఈరోజు ఐఎండి వాళ్ళ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ చెప్తా ఉన్న విధంగా ఇంకా శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తా ఉన్న విధంగా ఉగాది నాడు పంచాంగ శ్రావణంలో చెప్పిన విధంగా కూడా ఈ ఏడాది కూడా చక్కటి వర్షాలు కురిసి రైతన్నలకు మంచి పంటలు పండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడి దయతో రైతన్నలకు ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు నాకు సంపూర్ణంగా ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను.